ఈ దినంలో నాయన మీ పిల్లలతో కలిసి దేవా మీ మహాజ్ఞాన సంగతి మీ పిల్లలకు అర్థం అవడానికి నీ కృపను గ్రహించండి తండ్రి. నీ పిల్లల్ని ప్రేమించి ఇంతవరకు నాయన వారిని పోషించి సంరక్షించి క్రీస్తు వారి ఉన్నతమైన ఆమె ప్రార్థన వివేకున్నాను తండ్రి. ఆమె కనబడటం తప్ప దేవుడు మాట మాత్రం వాడు వింటాం. మీ చదువులు పంపు ముంచాయిరా, నీ చదువులు సమాజాన్ని పాడు చేసాయిరా, నీ చదువులు దేవునికి దూరంగా చేశాయిరా. ఎందుకురా ఈ చదువులు పుస్తకం చదవలేదురా, ఉద్యోగమే చేయలేదురా, నీ కోసం బ్రతకాలని బ్రతుకెందుకో తనకు తెలుసురా. భూమి మీద ఉన్నవి అన్ని ఈ ప్రకృతిలో ఉన్న జంతువులు, పక్షులు, చేపలు, వీటన్నిటిలో గొప్ప జన్మ ఏదైనా ఉంది అంటే అది మనిషి జన్మనే. అంటే మనకి ఇవ్వబడిన జన్మ చాలా గొప్పది. మన జన్మను ఎవరిచ్చారు మనం ఆలోచించగలిగితే దేవుడే మనకు జన్మనిచ్చాడు. అంటే మీరైనా నేనైనా ఇక్కడ ఉన్న అన్నయ్య వాళ్ళు ఎవరైనా లేదా ప్రపంచంలో తల్లిదండ్రులు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా వారు వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చారు. మరలా చావుతో వెళ్ళిపోయేటప్పుడు మరి ఒంటరిగానే వెళ్ళిపోతారా లేదంటే చాలా మంది తీసుకుని వెళ్ళిపోతారా? ఒంటరిగానే వెళ్ళిపోతారు. వచ్చినప్పుడు మాత్రం మనం ఒంటరిగానే వచ్చాము, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒంటరిగానే మనం వెళ్ళిపోవాలి. అంటే ఈ భూమి మీద ప్రతి మనిషి ఒంటరివాడు అనేది మనకు అర్థమవుతుంది. భూమి మీద తినడానికి, త్రాగడానికి లేదంటే బట్టలు ధరించడానికి మనకి ఎన్నో తెలియని సంగతులు దేవుడు మనకు నేర్పించాలని బైబుల్ రాయించి ఆ బైబుల్ని మన చెంతకు తీసుకుని వచ్చారు. నువ్వు కావాలని ఎవరు అనుకున్నారు? నీవు ఎవరి కోసం అంట? ఈ విషయం ప్రపంచంలో మనసులు తెలుసా? తెలీదు. అందరు పుట్టింది ఎవరి కోసం? అంటే నువ్వు కావాలని దేవుడు ఎప్పుడు కోరుకున్నాడు అంటే, ఎప్పుడు అంటే జగత్తు పునాది వేయబడక ములుపే. అంటడానికి మన పాపాలన్నీ తీసివేయడానికి ఒక ఆయన సృష్టించుకున్నాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఎవరైనా యేసుక్రీస్తు వారు. మరి ఒక దేవుడు అయిన ఉన్న ఆయన ఎవరు? మీరందరూ బాగా వింటున్నారు. యెహోవాంటే పరలోకాన్ని కలిగించాడు. ఆ పరలోకంలో మన కోసం గొప్ప గొప్ప ఇల్లు కట్టించాడు. అంటే మనకి భూమి మీద మనకి డబ్బు లేకపోయినా, ఈ భూమి మీద మనకు ఇల్లు లేకపోయినా, ఈ భూమి మీద మనకు పొలాలు లేకపోయినా, ఈ భూమి మీద మనకి ఏమి లేకపోయినా, చచ్చిపోయిన తర్వాత దేవుని దగ్గర ఏముంది మనకి? బంగారంతో కట్టబడిన ఇల్లు, గొప్ప గొప్ప వజ్రాలతో కట్టబడిన ఇల్లు మనకి ఉన్నాయి. అంటే నువ్వు అందరు పుట్టారని దీనికోసం మీరు అందరు ఈ ప్రకృతి అంతా ఎదురు చూస్తుంది అని ఇవ్వలేనా? మీరందరి కోసం నేను మరలేనా? ఈ సుమారైన క్రీస్తువాన్ని ఈ లోకానికి పంపించాను. ఎన్నో విలువైన సంగతులు దేవాలి పిల్లలకు మా ద్వారా వినిపించిన విధానం బట్టి మీకు వదనాలైనా మరైనా మరి వారి జ్ఞాపకాల్లో ఉంటున్నట్లుగా ఈ వాక్యాన్సారాలను వారు బ్రతుకున్నట్లుగా నీకు పరిగణించండి. మీరుండే లోకానికి చేరుకునే విధంగా ఎక్కువగా అవకాశాలు ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు వారి ఉన్నతమైన నామములు ప్రార్థన వింటున్నాం తండ్రి. కూర్చున్నా
నిలబడిన పడుకున్నా లేస్తున్నా నీ వైపే చూస్తున్నాడుగా. కూర్చున్నా నిలబడిన పడుకున్నా లేస్తున్నా నీ వైపే చూస్తున్నాడుగా. నువ్వంటే